మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తలోకి వెళితే, సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ పరిధిలోని ధర్మాజిపేటలో గల 9 వార్డు కౌన్సిలర్ బతులు స్వామి వినాయక చవితి సందర్భంగా మాట్లాడుతూ, ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మండపాల దగ్గర అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు దుబ్బరాజు, చింతాకు స్వామి, తుపాకి మల్లేశ్వ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు, టీఆర్ఎస్ నాయకులకు, నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ధర్మాయిపేట వార్డులో పెట్టిన యువకులంతా వినాయకుని పండగ బాగా జరుపుకోవాలని కోరుకుంటూ, కరోనా నిబంధనలు పాటించి పండగ జరుపుకోవాలని తెలుపుతున్నాము. కరోనా ఉన్నందున మన ధర్మాయిపేటలో పెట్టిన యువకులంతా వినాయక మండపాల్లో ఎక్కువ జనాన్ని రానియకుండా కరోనా నిబంధనలు పాటించాలి, శానిటైజర్ వాడాలి అక్కడ, మరియు మాస్కులు కూడా వాడితే బాగుంటుంది. ఆ మంటపం దగ్గరనే ఏదైనా ప్రసాదం ఉంటే అక్కడే వండించి అక్కడే ఉన్న భక్తులందరికీ ఇవ్వాలి. వేరే ఇళ్ల నుంచి అనుకొచ్చిన ప్రసాదం తీసుకోకుండా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే కరోనా ఉంది కాబట్టి. ఆ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ మన వినాయక పండుగను, నవరాత్రులు కార్యక్రమాన్ని బాగా జరుపుకోవాలని కోరుకుంటూ, మళ్ళొకసారి మా వార్డు ప్రజలందరికీ, నా కార్యకర్తలకు, నా శ్రేయోభిలాషులకు, నా మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తుపాక మండలం ధర్మజిపేట గ్రామంలో మరి వినాయక చవితి సందర్భంగా మాట్లాడుతుంది ఏమనగా, అందరూ కోవిడ్ గురించి బాగా దాన్ని పాటిస్తూ సంబరాలు జరుపుకుంటూ, మరి ఆ దేవునికి ఏ కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ, మరీ జాగ్రత్తగా ఈ యొక్క కరోనా విషయంలో చాలా అందరు జాగ్రత్త పడి, ఎక్కడి నుంచి అయినా కానీ వేరే ఇళ్ళకి వెళ్ళి ప్రసాదం కానీ పులిహోర కానీ తీసుకొచ్చి అనిపెట్టి పిల్లలకు కానీ పెద్దలు కానీ తింటే అది మోసకరం అవుతుంది. ఆ దేవుని దగ్గర జరిగిందే, అక్కడ ఏదైతే జరుగుతుందో, అక్కడ ఏ ప్రసాదం అవుతుందో అందరి ముందర అందరూ ఆ కోవిడ్ భయం గురించి అందరు తీసుకొని సంతోషంగా తిని సంతోషంగా జరుపుకోవాలి. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అంత లొల్లు లేకుండా, పంచాయతీ లేకుండా మంచిగా కలిసి మెలిసి అందరూ ఎవరంతా వాళ్ళు జాగ్రత్త పడాలి.